మించిన అవమానం మరొకటి లేదు అనుకున్న ప్రతిసారి చంద్రబాబుకి అంతకంటే దుర్భర పరిస్థితులే ఎదురవుతాయి. ఇప్పుడు టీడీపీ సీన్ కూడా అలాగే ఉంది. చరిత్రలో ఎప్పుడూ చూడనంత పతనం ఓ పక్కన, మరోవైపు కొడుకుపై మూకుమ్మడి దాడి. చంద్రబాబు ఏం చేశారో చూడండి. అసెంబ్లీ సాక్షిగా కనిపించిన సన్నివేశం ఇది. చంద్రబాబుపై కక్ష సాధింపు కోసం అధికార పక్షం పక్కాగా ప్లాన్ చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఓ పక్కన పార్టీ పరిస్థితిని తోలనాడుతూ, ఇంకోవైపు నుంచి గత ప్రభుత్వం అవినీతి చేసిందని ఆరోపిస్తూ ఆధారాలు ఏవి బయటపెట్టే పరిస్థితి లేకపోయినా ఎదురుదాడికి దిగుతోంది. ఇక్కడితో అయిపోలేదు. బాబుకి చాంబర్ విషయంలో జిగురు రాజకీయం సాగుతోంది. ఇంకో పక్క నుంచి లోకేష్ పైన ఆరోపణలు, అవహేళనలు మొదలయ్యాయి. అసెంబ్లీలో తొలిసారిగా లోకేష్ ప్రస్తావన వచ్చింది. నీ కుమారుడి హయాంలో మీ పబ్లిసిటీ కోసం చేసిన నిర్వాకాలు అంటూ వైసీపీ మంత్రులు ఎదురు అటాక్ మొదలుపెట్టారు. ఇప్పటి వరకు పరోక్షంగా విమర్శలు ఉన్నాయి. లేదంటే వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నప్పుడు చంద్రబాబు అక్కడుండేవారు కాదు. ఎందుకంటే అది రాజకీయంగా జరిగే విమర్శలు కాబట్టి, పార్టీ వేదికగా చేసేవాళ్లు కాబట్టి. ఇప్పుడు మాత్రం సీన్ మారింది. అసెంబ్లీలో ఎదురుగానే ఉంటున్నారు, ఎదురుగానే అంటున్నారు. చంద్రబాబు మాత్రం మౌనంగా చూస్తుంటున్నట్టుగానే కనిపిస్తున్నారు. ఇలాంటివన్నీ ఉంటాయని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసినట్టు అనిపించాయి ముఖ కవళికలు. డేటా తీయండి. ఇప్పటి వరకు ఏపీ ఎంత పర్ఫామ్ చేసిందో చూడండి. రాజకీయ మెచ్యూరిటీ ఉంటే ఆధారాలతో మాట్లాడండి అంటూ విపక్షం వైపు నుంచి కౌంటర్ పడినా అది సరిపోలేదు. ఎందుకంటే అక్కడ కావాల్సింది లాజిక్ కాదు, పొలిటికల్ అటాక్. చంద్రబాబు సమక్షంలోనే కొడుకుపై దాడి చేసి వైసీపీ పదే పదే ఆనందించాలి అనుకుంటోంది. ఇదే ట్రెండ్ ఇక. ముందు కంటిన్యూ చేస్తామంటోంది.